ఇటీవల కాలంలో ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్న రాజకీయ నాయకుడు బహుశా మరొకరు లేరు. పార్టీ అధికారంలో లేదు అని కాదు, అసలు పార్టీ అస్తిత్వాన్ని ఎలా కాపాడాలి, పార్టీని మళ్ళీ ప్రజల్లో సజీవంగా ఎలా ఉంచాలి అనేది ఆయన ముందున్న పెద్ద అగ్ని పరీక్ష. అయితే అడుగు వెనక్కేయకుండా, విరామం లేకుండా ఆయన శ్రమిస్తున్నారు, పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు, 62 ఏళ్ల వయసులో ఆయన ఇప్పుడు మీకోసం వస్తున్నా అనేటువంటి యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆయన శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర గురించి అలాగే పార్టీ ముందున్న సవాళ్ళ గురించి మాట్లాడడానికి స్వయంగా ఆయననే ఉన్నారు మనతోటి. నమస్కారం అండి సార్. ఇన్ని సవాళ్ళు ఇన్ని ఆటుపోట్లు ఉంటే ప్రతిరోజు ఏదో ఒక నెగిటివ్ అన్న కానీ ఏదో ఒక దుర్వార్త లాంటిది వింటూ ఉంటే అయినా కూడా మీరు చాలా రిలాక్స్డ్గా ఉన్నారు ఎందుకని? నా జీవితంలో చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాను, ప్రజల కోసం ఎన్నో సవాళ్ళు, అదే మరిగా అనేకమైనటువంటి అవకాశాలని అందిపుచ్చుకున్నాను, సవాళ్ళని ఎదుర్కొన్నాను. ప్రతి ఒక్క సవాలు వచ్చినప్పుడు ఒక అవకాశం ఉంటుంది, అదే నన్ను ముందు నడిపిస్తుంటుంది. నేను రాజకీయ జీవితంలో ప్రారంభించినప్పటి నుంచి ఏ ఉత్సాహంతో అయితే పనిచేస్తున్నానో అదే ఉత్సాహంతో ఇప్పుడు ముందుకు పోతున్నాను, భవిష్యత్తులో కూడా అదే మరిగా ముందుకు పోతాను. అప్పుడు మీకు అన్ని అవకాశాలు చాలా వచ్చినాయి, అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకున్నారు, చాలా ఎత్తులకు వెళ్ళారు రాజకీయ రంగంలో. ఇవాళ ఇంత అనుభవం తర్వాత, ఇంత ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఇంత పేరు వచ్చిన తర్వాత, ఇవాళ మీరు ఎదుర్కొంటున్న ఆటుపోట్లు బహుశా ఏ రాజకీయ నాయకుడు ఈ వయసులో ఈ టైంలో ఎదుర్కోరండి? అదే, అందుకని నేను ఏదంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సవాళ్ళు వస్తూ ఉంటాయి. అదే మాదిరిగా ఒక్కొక్క సమయంలో రాజకీయ పరిణామాల్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. మారిన పరిస్థితుల్లో కూడా రాజకీయాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూస్తే 83 వరకు కొంతమంది పార్టీలు పెట్టి మళ్ళా కాంగ్రెస్లో కలిపారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతనే 30 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా నిలదొక్కుని ముందుకు పోయాం. మా పార్టీ ఏ లగ్నాన్ని పెట్టారో తెలియదు కానీ సవాళ్ళు ప్రతి ఒక్కసారి వస్తున్నాయి. మా నాయకుడు 84లో ఆగస్ట్ క్రైసిస్ క్రియేట్ చేసి ఆయన ముఖ్యమంత్రిగా బర్తరఫ్ చేశారు. అయినా కూడా 30 రోజుల్లో మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి వచ్చాం. 91లో పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ఎంపీలు 8 మందిని కొన్నారు. 94కి వస్తానే 265 సీట్లతో గెలిచాం. అదే మరిగా అనేక సార్లు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవుతాను, 2 ఎంపీలని న్యూక్లియర్ ఎనర్జీ అప్పుడు కొన్నారు. ఇలాంటి చాలా సవాళ్ళు వచ్చాయి. ప్రతి సవాల్లో ఒక అవకాశాన్ని తీసుకున్నాం, అదే మార్గం ముందుకు పోయాం. ఇప్పుడు ఏవైతే ఈ రాష్ట్రంలో వచ్చాయో ఇవి కూడా తెలుగుదేశం పార్టీ అధిగమించే శక్తి ఉంది. దాంట్లో ఏమాత్రం నేనేమంటానంటే మాకంటే కూడా రాష్ట్రానికి అవాంతరాలు వచ్చాయి, ప్రజలకు ఇబ్బందులు వచ్చాయి, ప్రజల జీవితాలు చాలా సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక రాజకీయ పార్టీగా ఒక నాయకుడిగా నేను ఎదుర్కోవడం ఒక పరిస్థితి, అదే మాదిరిగా రాష్ట్రంలో 80% రైతులు పూర్తిగా నిర్వీర్యమైపోయి అప్పుల ఊబిలోకి నెట్టబడ్డారు. అదే మరి పేదవాళ్ళందరూ అదే పరిస్థితి ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆర్థిక సంస్కరణ నేపథ్యంలో ఇంత ఆదాయం వచ్చినప్పుడు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాల్సింది నిర్వీర్యమైపోయినాయి, కళా విహీనం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమస్యలు చాలా వచ్చాయి. కానీ సార్ ఇవాళ ఫోకస్ ఎందుకని డెవలప్మెంట్ మీద కానీ మీరు చెప్తున్న ఈ అంశాల మీద కానీ చాలా తక్కువ ఉండి రాజకీయ అంశాల మీద ఇతర అంశాల మీద ఎక్కువ ఫోకస్ ఉన్నట్టుగా, ప్రజలు దాని గురించి వాళ్ళ జీవన స్థితిగతుల పెరుగుదల గురించి, అభివృద్ధి గురించి, ఇటువంటి వాటి మీద అవినీతి నీతి గురించి, పాలన గురించి, వాటి గురించి ఫోకస్ తక్కువ ఏమన్నా అయిపోయిందా? తక్కువ అయ్యేదానికి కూడా కారణం ఉంది. ఒక వ్యక్తి మాయలో పడినప్పుడు లేకుంటే ఆ వ్యక్తికి సమస్యల నుంచి డైవర్ట్ చేసే పరిస్థితి అందరు రాజకీయ నాయకులు తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తిలో ఈ సమస్యల పట్ల ఒకసారి సైడ్లైన్ అయిపోతాయి. అదే జరిగింది ఈరోజు రాష్ట్రంలో. చాలామంది సఫర్ అవుతున్నారు, చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలని పరిస్థితిలో ఉన్నారు. అదే మరిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసినా అసలు పరిపాలన లేని పరిస్థితి వచ్చింది. సమస్యలు వాళ్ళు సృష్టిస్తున్నారు తప్ప సమస్యలు పరిష్కారం చేయలేదు. ఈరోజు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య పరిష్కారం చేయలేదు, రేపు ఇంకొక సమస్య సృష్టిస్తున్నారు. ఈ సమస్య వీడు ఇంకా నా కర్మ అనుకొని ఇంకొక సమస్యకి వెళ్ళిపోయింది, ఆ సమస్య వదిలిపెట్టి ఇంకొక సమస్య సృష్టిస్తున్నారు. ఈ విధంగా రోజు రోజుకు సమస్యలు సుడిగుండంలో పడేసే పరిస్థితి వచ్చారు. ఇది చాలా బాధేస్తుంది. అందుకని నేను ఈరోజు ఈ పాదయాత్ర ప్రోగ్రామ్ తీసుకున్నాను, వస్తున్నా మీకోసం కార్యక్రమం తీసుకుంది ఆ ఉద్దేశంతో. ఈ వస్తున్నా మీ యాత్రలో ఏం చేయాలండి, దేని మీద
మీ ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. నేనేంటంటే ఈరోజు జరిగిన పరిస్థితులు మనం చూస్తున్నాం, బాధ కలుగుతుంది. 9 సంవత్సరాలు నిరంతరం పనిచేశాను, అహోరాత్రులు పనిచేశాను, ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో పెట్టాను. కరెంటు విషయం, ఒకప్పుడు కరెంటు లేదు 94 కంటే ముందు, తర్వాత మిగులు కరెంటు ఉత్పత్తి చేసి ప్రతి ఒక్కరికి కరెంటు వల్ల ఇబ్బందులు లేకుండా చేశాం. రోడ్లు కానీ, స్కూల్స్ కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో ఒక నిర్దిష్టమైన విధానాన్ని తీసుకొని ముందుకు పోయాం. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావడం అన్నీ చేశాం. అదే మాదిరిగా ప్రపంచం మొత్తం ఎవరైనా భారతదేశానికి వస్తేనే ఢిల్లీకి క్యాపిటల్గా పోయి అభివృద్ధి చూడాలంటే హైదరాబాద్కి వచ్చేవాళ్ళు. ఆ విధంగా గుర్తింపు తీసుకొచ్చాం. ఈరోజు అదే రాష్ట్రం ఒక అనాథగా మారిపోయింది. అవినీతిలో ఇప్పుడు చూస్తే చాలా దారుణంగా, మనల్ని బయట వాళ్ళు అనుమానించే విధంగా, చీకొట్టే విధంగా మన దగ్గర అందరూ జైళ్ళకు పోవడం, అదే మాదిరిగా అన్ని మ్యాగజైన్స్లో కూడా హైదరాబాద్ స్కామ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని రాయడం, ఇలాంటివన్నీ చూస్తామంటే మనస్సు బాధ కలుగుతుంది. 9 ఏళ్ళు రాత్రి మొగుళ్ళు కష్టపడ్డాం, అదే మరిగా అపోజిషన్లో ఫైట్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా పనిచేస్తూ ఉంది, దారుణంగా పనిచేస్తూ ఉంది. దీనివల్ల ప్రజల జీవితాలు చితికిపోతున్న ఉద్దేశంతో కొంత బాధ ఆవేదంతో నేను మీకోసం దీన్ని ప్రారంభించాను, వస్తున్నా మీకోసం ప్రారంభించాను. దీనివల్ల నా ఉద్దేశం ప్రజలతో నేను మమేకం కావడం, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం, ఎందుకు ఈ కష్టాలు వచ్చాయో వాళ్ళ చైతన్యం తేవడం, అదే మాదిరిగా వాళ్ళ కష్టాల పట్ల సంఘీభావన తెలియజేయడం, భవిష్యత్తులో ఇవన్నీ ఎట్లా పరిష్కారం చేయాలనో నేను కూడా ఆలోచించడం, రాజీ లేని పోరాటం చేయడం, అవకాశం వస్తానే ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాను. అంటే విధానపరంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ట్రై చేస్తారా? మా విధానాలు మీరు ఈ మధ్యకాలంలో వరుసగా డిక్లరేషన్లు, ఒకటి విధానపరంగా సామాజిక న్యాయం వెనుకబడిన వర్గాల్లో, షెడ్యూల్ కులాల్లో, మాదిగల్లో, అదే మాదిరిగా ముస్లింస్లో, అదే మాదిరిగా అగ్రవర్ణాల్లో, పేదవాళ్ళలో, వీళ్ళకందరికి కొన్ని విధానాలు ఇచ్చి మహిళలకు, యూత్కి, రైతులకు ఇచ్చి వాళ్ళకి ఏం చేయాలని అధ్యయనం చేసుకోవడం, ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం వాళ్ళ జీవన ప్రమాణాలు కానీ వాళ్ళు చేసే పనులు వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టు చేయడం. రెండోది వాళ్ళ సమస్యలు ఎక్కడున్నాయి, మౌలిక సమస్యలు ఏంటి, ఆ మౌలిక సమస్యల పరిష్కారం నేనేం చేయాలి. ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి ఆ విషయాలు కూడా వాళ్ళకి చెప్తూ, బాధ్యత లేని ప్రభుత్వం కాబట్టి ఆ విషయాలన్నీ వాళ్ళు చెప్పి చైతన్యవంతులు చేసి నా వంతు కర్తవ్యంగా నేను చేయాలనుకుంటున్నాను. ఇంత మునుపు ఒక మాట అన్నారు మీరు, ఈ వయసులో మీరు పోతున్నారని అడగబోతున్నా, రోజుకి ఎన్ని కిలోమీటర్లు మీరు పాదయాత్ర చేస్తారు? దగ్గర దగ్గర ఎన్ని కిలోమీటర్ గ్రామాలు ఎన్ని కిలోమీటర్లు చేస్తుందనే దానికంటే ఎంతమందిని నేను ఎక్కువ కలగలుగుతాను, ఎంతమంది కష్టాలు నేను చూడగలుగుతాను, ఎంతమందిని ఓదార్చగలుగుతాను, ఎంతమంది బాధలు నేను అర్థం చేసుకోగలుగుతాను అనేది ముఖ్యం. అందుకే నేను కిలోమీటర్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మా వాళ్ళు ప్రోగ్రామ్ తయారు చేస్తున్నారు, ప్రతిరోజు ఒక 18-20 కిలోమీటర్లు పెట్టుకొని ఎంత నడవగలిగితే నడవడం ముఖ్యం కాదు, కానీ ఏదో నేను నడవడానికి పోయాను కాదు, ఎంతమంది ప్రజలతో మమేకం కాగలిగితే, ఎంతమంది పేదవాళ్ళతో ఎక్కువగా నేను మమేకం కాగలిగితే ఆ తృప్తి ఉంటుంది. వర్కౌట్ చేసుకొస్తున్నాను. నేను విలేజ్కి పోయినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడు, పొలం దగ్గరికి పోయినప్పుడు, లేకుంటే దారిలో కనపడినప్పుడు, లేకుంటే గొర్రెల కాపలు కనపడినప్పుడు, లేకుంటే పేదవాళ్ళు ఆ దారిలో ఎక్కడైనా ఇండ్లు ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలు చూడడం, వాళ్ళు వినడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, అదే మాదిరిగా ఊరంతా ఉంటే రచ్చబండ మీదనో లేకుంటే ఒక తిండిపైన కూర్చొని నిలబడుకొని వాళ్ళతో మాట్లాడడం, ఇట్లా వేరే నాకు ఒక స్టాండర్డ్ ఫార్మేట్ కానీ ఇట్లా చేయాలని నిర్దిష్టం కాలేదు. మెయిన్ ఉద్దేశం ఎంతమంది ఎక్కువ అయితే అంతమందితో మమేకం కావడం, వాళ్ళతో మాట్లాడడం అది ముఖ్యం. ఇది కంటిన్యూస్గా చేస్తారండి అన్ని రోజులు? 117 రోజులు చేస్తాను. 117 రోజులు కంటిన్యూస్ ప్రోగ్రామ్, కంటిన్యూస్ ప్రోగ్రామ్, వన్ ఫేజ్ ప్రోగ్రామ్. రెండోది ఇది ఒక అత్యున్నతమైన ఆశయంతో ముందుకు పోతున్నా. 2 అక్టోబర్ గాంధీ జయంతి, 26 జనవరి రిపబ్లిక్ డే, ఒక పక్క మహాత్మా గాంధీ పుట్టినరోజు, రెండో పక్కన అంబేద్కర్ గారు, ఇద్దరు కలిసి స్వాతంత్రం కోసం, సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి నాయకులు. వాళ్ళ స్ఫూర్తితో ఈ పీరియడ్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర ఫలితాలు పేదవాళ్ళకి రాకుండా ఎట్లా ఇబ్బంది వచ్చింది అనే విషయాన్ని నేను ప్రజల్లో ఒక చర్చనీయాంశం చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను వెళ్తున్నాను. మీరు ఇందుకోసం చాలా ప్రిపేర్ అయ్యారు. మామూలుగా 62 ఏళ్ల వయసులో ఈ వెదర్లో చలి వర్షం అన్నీ ఉంటాయి, ఈ వెదర్లో వెళ్ళడానికి చాలా ప్రిపేర్ అయిన అందరూ చెప్తున్నారు. ఏ రకంగా ప్రిపేర్ అయ్యారు? నేను ఫిజికల్గా కూడా మీరు నేను ప్రిపరేషను అనుకోలేదు. ఎందుకంటే దీనికి ప్రత్యేకమైన ప్రిపరేషన్ లేవు. నేను ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాను. ఫ్రమ్ ది బిగినింగ్ ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక నిబంధన, అదే మాదిరిగా
ఆహార విషయాల్లో కూడా మితంగా తినడం, వెజిటేరియన్ తినడం, ఆలోచన విధానంలో కూడా పాజిటివ్గా ఆలోచించడం. కాబట్టి నాకు సమస్యలు లేవు. ఏ సమస్య వచ్చినా సునాయాసంగా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఏం చేయాలని చేస్తున్నాను తప్ప ఇంకోటి కాదు. కానీ దీనికి ప్రత్యేకమైన ప్రిపరేషన్ ఏమి అవసరం లేదు. నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను, ప్రజల కోసం నేను త్యాగం చేయాలి, ప్రజల కోసం నేను వెళ్ళాలి, శరీరం కోఆపరేట్ చేయాలి. కాబట్టి నా మైండ్కి చెప్పాను శరీరం కోఆపరేట్ చేయాలి, ముందుకు పోవాలంతే. మీరు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి కానివ్వండి, లేకపోతే రోజువారీ పొలిటికల్ ఛాలెంజెస్ ఏవైతే ఉందో వాటిని ఎదుర్కోవడానికి కానీ మెంటల్గా ఏ విధంగా ప్రిపేర్ అవుతారండి? అంటే ఏమైనా పుస్తకాలు చదివి తెచ్చుకుంటారా, ఆ రకమైన ఏకాగ్రత లేకపోతే ఆ రకమైన కమిట్మెంట్ దానికి, లేకపోతే మీకు స్వతహాగానే ఉందా అది? నేనేంటంటే నేను నా జీవితం సమాజానికి ఉపయోగపడాలని నా ఆశ. అందుకని నేను 35 సంవత్సరాలుగా వ్యక్తిగత జీవితంలో కొన్ని నిబంధనలు పెట్టుకున్నాను. కుటుంబ జీవితం కూడా నేను చాలా త్యాగం చేశాను. మా మిస్సెస్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ, మా అబ్బాయితో వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయడం కానీ ఇవన్నీ ఉండవు. నా జీవితం ప్రజలకు ఉపయోగపడాలి, అనుక్షణం వాళ్ళ కోసం న్యాయం చేయాలి అనే విధంగా నేను వెళ్ళాను. దానివల్ల నాకు చాలా వరకు ఒక తృప్తినిచ్చింది. ఇప్పుడు కూడా నా శేష జీవితం ప్రజల కోసం పనిచేయాలి. ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు, ఈ ఇబ్బందుల్లో వాళ్ళు రుణం తీర్చుకోవాలి, వాళ్ళల్లో ఒక చైతన్యం తేవాలి, వాళ్ళల్లో ఒక అవగాహన పెంచాలి. దానికోసం ఏం చేయాలి, దానికోసం లేదు, అందరికీ ఇస్తున్న బాధ్యతలు ఎవరెవరి పాటికి వాళ్ళు చేస్తున్నారు. సమస్యలు చాలా ఉన్నాయి, ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీగా వారి వారి కుటుంబాలని, లైవ్లీహుడ్ చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, మళ్ళీ రాజకీయం చేయాలి. ఆ విధంగా నాయకులంతా కూడా వాళ్ళ పనులు చూసుకుంటేనే ఈ పనులు చేస్తున్నారు. కాబట్టి మ్యాక్సిమం అందరం కలిసి చేస్తున్నాం. ఇంకా చేయాల్సిన చాలా ఉంది. ప్రభుత్వం రోజు రోజుకి సమస్యల్ని పెంచుతా ఉంది తప్ప సమస్యల పరిష్కారం చేయడం లేదు. కాబట్టి మాకు కూడా బాధ్యత పెరుగుతూ ఉంది, ఆ విధంగా ముందుకు పోతాం. సార్, ప్రధానమైన 2 ఇష్యూస్ టచ్ చేస్తారండి చివరిగా. ఒకటి, మీరు ఎంత చెప్పినా అనేక విషయాలు, తెలంగాణ ఇష్యూ తీసుకోండి, ఎంత చెప్పినా అనేక సార్లు దాని గురించి మాట్లాడారు, చేశారు, ఇన్ని చేసినా కూడా ఎందుకని దానికి సంబంధించి సానుకూల వాతావరణం మీకు రావడం లేదని మీరు అనుకుంటున్నారు? నేను ఏమంటానంటే సమస్యల్ని జటిలం చేస్తున్నారు, సున్నితమైన సమస్యను కూడా జటిలం చేస్తున్నారు. ఈ సమస్యలకు బాధ్యత తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళు అధికారం ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ అయింది, సెకండ్ టర్మ్ కూడా వచ్చారు. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేసుకుంటూ పోతూ ఉంటే అప్పుడు కొద్దిగా ఈజీ అవుట్ అవుతుంది, రాబోయే రోజుల్లో ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ సమస్యల్ని పరిష్కారం చేయకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారో అప్పుడు సమస్యలన్నీ కూడా జటిలమైపోతున్నాయి. ఆటోమేటిక్గా ఉంటుంది కదా. మేము రాజకీయ పార్టీల్లో మేము ఒక పార్టీ, మేము ప్రధాన ప్రతిపక్షం. అందరి ఉద్దేశం ఏముంటుంది, తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీని దెబ్బతీస్తేనే వాళ్ళకు రాబోయే రోజుల్లో రాజకీయ లబ్ధి ఉంటుంది. ఈ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసేటప్పుడు వాళ్ళకి ఎవరైతే పొటెన్షియల్ ఎనిమీగా ఉంటారో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఆ కాన్సన్ట్రేషన్ మా మీద చేస్తారు. మేరకు పార్టీని బలహీనపరచడంలో మీ ప్రత్యర్థులు సక్సెస్ అయ్యారని అనుకుంటున్నారా? లేదు, తాత్కాలికంగా బై ఎలక్షన్లో ఇవన్నీ కనపడుస్తూ ఉంటాయి. కానీ జనరల్ ఎలక్షన్స్ వస్తే వీళ్ళు ఎవ్వరూ కనపడరు. పోయినసారి కూడా టీఆర్ఎస్ బై ఎలక్షన్లో గెలిచింది, జనరల్ ఎలక్షన్లో గెలవలేదు. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత 2 ఎలక్షన్లో మీరు చూస్తే 2 ఎలక్షన్లో పొత్తు పెట్టుకుంటే తప్ప, అది కూడా నామినల్గా వచ్చే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి వీళ్ళు జనరల్ ఎలక్షన్లో ఏమి చేయలేరు. రెండోది, జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు లీడర్ని చూస్తారు, పార్టీని చూస్తారు, ఎవరి వల్ల వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, ఇవన్నీ ఆలోచించి నిర్ణయిస్తారు. కాబట్టి నాకు ఏమాత్రం అనుమానం లేదు. కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, మీరు లేఖ రాశారు, అందరూ అడుగుతున్నారు కాబట్టి ఒక లేఖ ఇస్తానన్నారు, లేఖ ఇచ్చారు. ఆ లేఖలో మీరు నిజానికి సమస్య పరిష్కారం చేయండి అన్నారు, అయినా కూడా ఎందుకు రియాక్షన్ వచ్చింది మీ పార్టీ నుంచి? నేను వాళ్ళు ఎలాగూ విమర్శిస్తాను. నేనేమంటున్నానంటే హిడెన్ అజెండాలు కొంత ఉంటాయి, కలుషితమైన రాజకీయాలు కూడా ఉన్నాయి రాష్ట్రంలో. కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు మేలు చేసి విలువైన రాజకీయాలు చేసి రాబోయే రోజుల్లో ముందుకు పోవాలని ఆలోచన లేదు. ఎమ్మెల్యేలు కొనాలి, నాయకులను కొనాలి, ఆ నాయకులను కొంటే ఏదో తాత్కాలికంగా వాళ్ళు ఏదో అయిపోయిందని చూపించాలి. ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు, అలాంటి తప్పుడు రాజకీయాలు కొన్ని జరుగుతున్నాయి. కొంతమంది భావోద్వేగాలకు కూడా గురవుతున్నారు, కొంతమంది భావోద్వేగాలకు కూడా లోన్ అవుతున్నారు. ఈ రెండు కూడా బేరే చేసుకుంటున్నాం. కానీ సార్, ఇందులో ఒక పెర్సెప్షన్ ఉంది కదా, ఆ పెర్సెప్షన్ ఏంటంటే ఇంకేదో పార్టీ నుంచి అయితే ఇవాళ బాగున్నట్టు ఉంది, ఓట్లు వస్తాయి అనేటువంటి అభిప్రాయం కొంతమందికి. నేనేమంటున్నానంటే ఒకప్పుడు రాజకీయ జీవితం ఇచ్చాం,
చాలామందికి. ఎన్నో ఎన్నికల్లో గెలిపించాం, ఒకటి రెండు ఎన్నికల్లో మీరు ఓడిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో అవినీతి పరులు అవినీతి పార్టీలు కూడా గెలుస్తాయనుకుంటే భ్రమ. కానీ దాన్ని కూడా వాళ్ళైతే డబ్బులు పెడతారు, ఇంకొకటి ఉంటుందనుకుని పోయినప్పుడు అలాంటి ప్రలోభాలకు లోనే వాళ్ళని మనం ఏమనలేం, మనం ఏం కూడా చేయలేం. ఇది సమాజమే ఆలోచించాలి. సమాజం ఆలోచించే అలాంటి వ్యక్తుల్ని ఒక విలువలతో కూడిన రాజకీయం కోసం ఇలాంటి విలువలు పాటించిన వ్యక్తుల్ని చిచ్చుత్తుగా ఓడించగలిగితే అప్పుడే సమాజం బాగుపడుతుంది. ఐఎమ్ కాన్ఫిడెంట్ పార్టీలో ఉండి లేదా మీరు అవకాశాలు ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతున్నారని చెప్పి మీకు ఏదన్నా సమాచారం వచ్చినప్పుడు మీరు ఎట్లా రియాక్ట్? నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా సమాజంలో స్వార్థం పెరిగింది, కొంతమందిలో విలువలు పడిపోతున్నాయి, దీన్ని పెంచే నాయకత్వం కూడా తగ్గుతూ ఉంది, దీనివల్ల రాబోయే రోజుల్లో సమస్యలు వస్తాయి. అలాంటి సందర్భంలో ఇలాంటి వ్యక్తులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించే పరిస్థితి వస్తుంది. ఇదంతా కూడా తాత్కాలికంగా జరుగుతుంది. నేనైతే పెద్దగా ఒకసారి ఆలోచిస్తాం, బాధేస్తుంది, కానీ దీన్ని పెద్దగా పరిణితి తీసుకోవడం పని లేదు. ఒక 5 మంది లీడర్లు పోతే 50 మంది లీడర్లు తయారు చేస్తాం, నాకు ఆ నమ్మకం ఉంది, ముందుకు పోతాం. సార్, విధానాల పరంగా ఒక ప్రశ్న ఏంటంటే, మీరు కొన్నిసార్లు చాలా ధైర్యంగా ముఖ్యమంత్రిగా ఉండే చాలా ధైర్యంగా విధానాలు ప్రకటించేవాళ్ళు. మీ విధానాలు మీరు మద్యపాన నిషేధం ఉన్నప్పుడు ఆ రోజుల్లో మద్యపానాన్ని సడలించాలనేటువంటి విధానానికి సంబంధించి ఓపెన్గానే చెప్పారు. విద్యుత్ ఛార్జీలని దాన్ని రీస్ట్రక్చరింగ్ చేయడంలో కానివ్వండి, దాన్ని విద్యుత్ ఛార్జీలు పెంచడంలో కానివ్వండి ధైర్యంగా చేశారు. చేసిన తర్వాత కూడా ఒకసారి గెలిచారు మీరు మధ్యలో. ఇప్పుడు మీకు అది లోపించింది? లోపించలేదు, ఇంకా ధైర్యంగా ఉన్నా, ఇంకా ఫర్మ్గా ఉన్నా, ఇంకా డిటర్మిన్డ్గా ఉన్నా, మీకు ఏమైనా డౌట్ అవసరం లేదు. నేను దేనికి భయపడను, న్యాయం అనుకుంటే నేను మనస్సాక్షిగా ముందుకెళ్ళిపోవడం తప్ప ఇంకోటి కాదు. నేను అందరితో చర్చిస్తాను, అందరితో చనువుగా ఉంటాను, నిర్ణయాలు చేసేటప్పుడు మాత్రం అందరితో ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. ఒకసారి అందరి ఫీడ్బ్యాక్ తీసుకున్నాక నేను సొంత నిర్ణయం చేస్తాను. ఈ మధ్యకాలంలో కొన్ని సున్నితమైన విషయాలు వచ్చినప్పుడు కొంచెం నేను కూడా కొద్దిగా రాజీ ధోరణి అవలంబించాను, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అట్లా కాకుండా చాలా స్పష్టత ఉంటుంది, అందరిని కలుపుకొని వస్తాను, అందరి మాటలు వింటాను, సొంత నిర్ణయం చేస్తాను, పార్టీని ముందు నడిపిస్తా, ఈ రాష్ట్రం కోసం పనిచేస్తా. సార్, చివరిగా ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి మీరు చాలా క్లారిటీతో ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి మీ ఆలోచన ఏంటండి క్లియర్గా? నేను చాలా స్పష్టంగా ఉన్నా, నేను సంపద సృష్టించా, సంస్కరణలు తీసుకొచ్చా, నా కోసరం కాదు ప్రజల కోసరం. సంపద వస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆ సంపద ఎవరికి వెళ్ళాలి? పందికొక్కులకు కాదు, రాబందులకు కాదు, పేదవాళ్ళకి వెళ్ళాలి. ఇక్కడ జరిగింది ఏంటి, కాంగ్రెస్ పార్టీ పాలనలో అవంతా వీళ్ళు భోంచేశారు. అందుకనే ఈరోజు నేను పెట్టింది, మళ్ళా ఆర్థిక సంస్కరణల ఫలితాలు పేదవాళ్ళకి రావాలి, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయం. రైతుల జీవన ప్రమాణాలు పెరగాలి, వ్యవసాయం లాభసాటిగా తయారు కావాలి. అందుకే బీసీ డిక్లరేషన్, మాదిగ దండోరాకి ఏబీసీ రిజర్వేషన్ కలిగించడం, అదే మాదిరిగా ముస్లిం పాలసీ, ఇవన్నీ తీసుకొచ్చాను. ఇవన్నీ అమలు చేసి ఒక నూతన అధ్యాయానికి తెలుగుదేశం పార్టీ నాంది పలుకుతున్నాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏమైనా కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుందా మళ్ళీ? ఇప్పుడు మాదిగా రిజర్వ్ ఎక్కడ స్పష్టంగా అన్నింటిలో స్పష్టత ఉంటుంది, అనుకునేది సాధిస్తాం, సాధించి సామాజిక న్యాయం చేస్తాం, ఒక చరిత్ర సృష్టిస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.